హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్కిన్ తెలుగు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం వల్ల మేము చేసే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు ముందుగా పొందుతారు. ఐపీఎస్ ఎలా అవ్వాలి, వీటికి సంబంధించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐపీఎస్ ఫుల్ ఫామ్ ఇండియన్ పోలీస్ సర్వీస్. సో ఐపీఎస్ అనేది భారతదేశంలోనే ప్రొవైడ్ చేసేటటువంటి గవర్నమెంట్ జాబ్స్లో, ప్రభుత్వ ఉద్యోగాలలోనే ఐపీఎస్ అనేటటువంటిది హైయెస్ట్ శాలరీ, అంటే ఎక్కువ శాలరీ ఇచ్చేటటువంటి మరియు ఎక్కువ పవర్స్ కలిగినటువంటి జాబ్ ఏదైనా ఉంది అంటే అది ఐపీఎస్ కూడా ఒకటి. సో మనకు యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, 4 సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ది ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. సెకండ్ ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్. థర్డ్ వన్ ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఫోర్త్ వన్ ఐఆర్ఎస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్. సో యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్లో ఐపీఎస్ అనేది సెకండ్ సర్వీస్. సో ఐపీఎస్ ఎలా అవ్వాలో వాటికి సంబంధించిన విషయాల కన్నా ముందు ఐపీఎస్ యొక్క పవర్స్ లేదా డ్యూటీస్ తెలుసుకుందాం. సో ఐపీఎస్ అనే అతను తన ఐపీఎస్ తన డిస్టిక్కి సంబంధించి ఏదైతే ఉంటుందో, డిస్టిక్లో పోలీసెస్ వాళ్ళందరికీ ఏదైనా హెడ్ అన్నమాట. అంటే ఒక డిస్టిక్లో ఉండేటువంటి పోలీస్ ఆఫీసర్స్ అన్నిటికీ కమాండింగ్ ఇస్తాడు ఈ ఐపీఎస్ ఆఫీసర్. అండ్ ఈ కమాండింగ్లో మాత్రమే కాకుండా ఇండియన్ ఆర్మీకి కొన్ని సందర్భాలలో, కొన్ని విషయాలలో ఇండియన్ ఆర్మీకి సంబంధించి కూడా కమాండింగ్, అంటే వాళ్ళు ఎటువంటి వర్క్, ఏమేమి వర్క్ చేయాలి, వాళ్ళ యొక్క విధులు ఏంటి, ఇవన్నీ ఐపీఎస్ డిఫైన్ చేస్తాడు. సో ఇవి మేజర్గా ఉన్నటువంటి ఐపీఎస్కి సంబంధించిన పవర్స్. సో ఐపీఎస్ యొక్క డ్యూటీస్, పవర్స్ ఇంకా చాలా ఉంటాయి, బట్ మేజర్గా ఈ రెండు చెప్తున్నాం ఈ వీడియోలో. నెక్స్ట్, ఐపీఎస్ ఎలా అవ్వాలి. సో వీటికి సంబంధించి మనం 3 స్టేజెస్గా చెప్పుకోవాలి. ఫస్ట్ మనము ఫిజికల్ ఎలిజిబిలిటీ చెప్దాం, అంటే ఫిజికల్గా ఒక అతను ఫిజికల్గా ఏ విధంగా ఉండాలి. సో ఐపీఎస్ అవ్వాలంటే మనకు ఐపీఎస్ ఎగ్జామ్ రాయాలి కదా. సో ఐపీఎస్ ఎగ్జామ్ రాయడానికి కూడా ఫిజికల్ ఎలిజిబిలిటీ, ఫిజికల్గా ఒక అతను ఏ విధంగా ఉండాలో చూద్దాం. ఫస్ట్ ఫిజికల్ ఎలిజిబిలిటీ. ఈ ఫిజికల్ ఎలిజిబిలిటీలో హైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్ తెలుసుకుందాం. మినిమం హైట్ ఫర్ ద మెన్, అంటే అబ్బాయిలకు మినిమం హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ ఉంటుంది. అదేవిధంగా మినిమం హైట్ ఫర్ ద ఉమెన్ 150 సెంటీమీటర్స్ ఉంటుంది. తర్వాత చెస్ట్, సో మినిమం చెస్ట్ ఫర్ ద మెన్ 84 సెంటీమీటర్స్ అండ్ మినిమం చెస్ట్ ఫర్ ద ఉమెన్ 79 సెంటీమీటర్స్. అండ్ మెన్కు కానీ ఉమెన్కి కానీ ఈ మినిమం చెస్ట్ ఏదైతే ఉంటుందో, చెస్ట్ ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత 5 సెంటీమీటర్ అనేది ఎక్స్ట్రా అవ్వాలి. అంటే మినిమం చెస్ట్ ఎక్స్పాన్షన్ ఫర్ ది మెన్ వచ్చి 84+5 సెంటీమీటర్స్ అంటే 89 సెంటీమీటర్స్ అండ్ మినిమం చెస్ట్ ఎక్స్పాన్షన్ ఫర్ ద ఉమెన్ 79 సెంటీమీటర్స్ ప్లస్ 5 సెంటీమీటర్స్ విచ్ ఇస్ 84 సెంటీమీటర్స్ ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూద్దాం. సో ఏజ్ లిమిట్ చూసినట్లయితే అతను ఎగ్జామ్ రాసే టైంకి 21 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ ఇయర్లో ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు అనుకోండి, ఈ ఇయర్లో మీరు ఎగ్జామ్ అప్లై చేసే టైంకి 1st ఆగస్ట్కి మీకు 21 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింటే మీరు ఈ ఐపీఎస్ ఎగ్జామ్ని రాయొచ్చు. అండ్ ఏజ్ లిమిట్ అనమాట, అంటే మ్యాక్సిమం ఏజ్ లిమిట్. అంటే ఒక్కొక్క క్యాస్ట్కి డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ మనకు ఓసీ చూద్దాం. ఓసీకి వచ్చేసి మినిమం ఏజ్ 21, మ్యాక్సిమం 32 ఉంటుంది. బీసీకి 21-35, మినిమం 21, మ్యాక్సిమం 35. అండ్ ఎస్టీకి వచ్చేసి 21-37 ఇయర్స్ ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 37 ఇయర్స్ ఉంటుంది. సో మనం ఇంకా సెకండ్కి వెళ్ళిపోదాం. సెకండ్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అంటే ఐపీఎస్ ఎగ్జామ్ రాయడానికి మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, విద్యా అర్హతలు ఏమేమి ఉండాలో చూద్దాం. సో ఈ ఐపీఎస్ ఎగ్జామ్కి మనకు ఈ ఎవరైతే డిగ్రీ చేసి ఉంటారో వాళ్ళందరూ రాయొచ్చు. డిగ్రీ అంటే డిగ్రీ చేసిన వాళ్ళే మాత్రమే కాదు, డిగ్రీ లెవెల్లో ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తుంటారో, డిగ్రీ లెవెల్ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ ఈ ఎగ్జామ్ రాయొచ్చు. అంటే డిగ్రీ చేసిన వాళ్ళు కావచ్చు, బీటెక్ చేసిన వాళ్ళు కావచ్చు, సీఏ చేసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఎవరైనా రాయొచ్చు. అండ్ ఆల్సో డిగ్రీ కావచ్చు అండి, బీటెక్లో కావచ్చు, మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది ఆ పర్సంటేజ్తో పనిలేదు. మీకు ఎంత పర్సంటేజ్ వచ్చినా డిగ్రీలో కానీ బీటెక్లో కానీ ఏ దాంట్లోనైనా మీకు ఎంత పర్సంటేజ్ వచ్చినా మీరు ఎగ్జామ్ రాయొచ్చు, పర్సంటేజ్తో మీకు అవసరం లేదు. అండ్ ఆల్సో మనకు డిగ్రీలో కానీ బీటెక్లో కానీ మీరు ఏ కోర్స్ చేస్తున్నా కూడా మీ కోర్సెస్తో పని లేదు. మీరు ఏ కోర్స్ అయినా చేస్తుంది, మీకు ఎన్ని మార్క్స్ అన్నా వచ్చింది డిగ్రీలో కానీ బీటెక్లో కానీ ఆ మార్క్స్తో పని లేదు, మీరు ఐపీఎస్ ఎగ్జామ్ రాయొచ్చు. ఓకే, అండ్ డిగ్రీ అన్నా కావచ్చు, బీటెక్ అన్నా కావచ్చు, సీఏ అన్నా కావచ్చు, మీరు ఏం చేస్తున్నా ఈ ఐపీఎస్ ఎగ్జామ్ అనేది రాయొచ్చు. నెక్స్ట్ మనం థర్డ్ వన్ వచ్చేసి ఐపీఎస్ ఎగ్జామ్ యొక్క ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మనకు ఐపీఎస్ ఎగ్జామ్ అనేది 3 స్టేజెస్లో ఉంటుంది. ఈ 3 స్టేజెస్లో
ఫస్ట్ స్టేజ్ ప్రిలిమినరీ ఎగ్జామ్. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకు 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ వన్ అండ్ పేపర్ 2 ఉంటుంది. పేపర్ వన్ వచ్చి 200 మార్క్స్కి ఉంటుంది అండ్ పేపర్ 1 కావచ్చు పేపర్ 2 కావచ్చు బోత్ పేపర్స్ అనేవి క్వాలిఫయింగ్ మార్క్స్కి ఉంటుంది. కానీ పేపర్ 1లో మనకు కట్ ఆఫ్ మార్క్స్ ఉంటుంది. పేపర్ 1లో ఓసీకి 105 to 120, బీసీకి 100 to 110 వరకు 110 అండ్ ఎస్సీకి 90 to 98, ఎస్టీకి 85 to 95 మార్క్స్ అనేవి కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి ప్రిలిమినరీ ఎగ్జామ్లో. కానీ క్వాలిఫయింగ్ మార్క్స్ అని ఎందుకంటానంటే పేపర్ 1 ఈ మార్క్స్ అనేవి మనకు టోటల్ మార్క్స్ ర్యాంక్ ఇవ్వడానికి ఈ మార్క్స్ తీసుకోరు, ఇవి క్వాలిఫయింగ్ మార్క్స్కి మాత్రమే. అండ్ పేపర్ టూ అనేది క్వాలిఫయింగ్ మార్క్స్కి ఉంటుంది. ఈ పేపర్ 2నే సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు. ఈ పేపర్ 2 అనేది మనకు క్వాలిఫయింగ్ మార్క్స్, అంటే 33% వచ్చింటే 33% పైన వచ్చిన ప్రతి ఒక్కరిని మెయిన్ ఎగ్జామినేషన్కి తీసుకుంటారు. సో ఇది అండ్ ఈ పేపర్ 1 పేపర్ 2లో మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఎవరైనా ఒక క్వశ్చన్కి మిస్టేక్ చేసి ఆన్సర్ తప్పు అయింటే దానికి 0.33% మార్క్స్ అనేది కట్ చేస్తారు. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ పేపర్ 1 అండ్ పేపర్ టూ అనేది మెయిన్ ఎగ్జామ్ రాయడానికి కావాల్సినటువంటి క్వాలిఫయింగ్స్ మార్క్స్ తీసుకుంటారు, అంటే మెయిన్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఇక్కడి నుంచి తీసుకుంటారు. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఉంటుంది. సెకండ్ స్టేజ్ మెయిన్ ఎగ్జామినేషన్. నౌ ఈ సెకండ్ స్టేజ్లో 9 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ 1, ఈ పేపర్ 1 అనేది ఇండియన్ లాంగ్వేజెస్లో ఏదైతే ఉంటుందో ఇండియన్ లాంగ్వేజ్లో ఏదైనా ఒక లాంగ్వేజ్ ఎంచుకొని ఆ లాంగ్వేజ్ మీద ఎగ్జామ్ ఉంటుంది. ఈ పేపర్ 1 300 మార్క్స్కి. అండ్ పేపర్ 2 ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీదే మనం ఎగ్జామ్ రాయాలంటుంది పేపర్ 2లో. ఈ పేపర్ 1 అండ్ పేపర్ 2 వచ్చి క్వాలిఫయింగ్ మార్క్స్ మాత్రమే, అంటే ఈ మార్క్స్ని కూడా మనకు ర్యాంక్ ఇవ్వడానికి ఈ మార్క్స్ని తీసుకోరు. పేపర్ 1 వచ్చి 300 మార్క్స్కి, పేపర్ 2 వచ్చి 300 మార్క్స్కి. ఈ రెండు పేపర్లు కూడా జస్ట్ క్వాలిఫయింగ్ మార్క్స్ మాత్రమే. అండ్ పేపర్ త్రీ వచ్చి ఎస్ఏ ఉంటుంది. ఎస్ఏ వచ్చి ఇంగ్లీష్లో మనం ఏదైనా ఇంగ్లీష్లో ఏదో ఒక ఎస్ఏ రాయాల్సి ఉంటుంది. సో దీనికి మనకు 250 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ పేపర్ ఫోర్లో సిలబస్ చూస్తే ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ది వరల్డ్ అండ్ సొసైటీ, 250 మార్క్స్కి ఉంటుంది ఇది కూడా. నెక్స్ట్ పేపర్ 4, గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేటువంటి ఈ యొక్క పేపర్ 5లో టాపిక్స్, ఇది కూడా 250 మార్క్స్కి ఉంటుంది. నౌ పేపర్ సిక్స్ అనేది టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంటల్ సొసైటీ అండ్ డిసాస్టర్ మేనేజ్మెంట్, ఈ టాపిక్స్ అనేవి పేపర్ 6లో ఉంటాయి అండ్ ఇది కూడా 250 మార్క్స్కి ఉంటుంది. అండ్ పేపర్ 7, ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్, ఈ టాపిక్స్ ఈ పేపర్లో ఉంటాయి అండ్ 250 మార్క్స్కి ఉంటుంది. అండ్ పేపర్ 8 అండ్ పేపర్ 9. పేపర్ 8 ఆప్షనల్ సబ్జెక్ట్ 1 అని కూడా అంటాం, పేపర్ 9ని ఆప్షనల్ సబ్జెక్ట్ 2 అని కూడా అంటాం. అంటే ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్ 1 అండ్ ఆప్షనల్ సబ్జెక్ట్ 2లో వాళ్ళు కొన్ని పేపర్స్, అంటే కొన్ని సబ్జెక్ట్స్ ఇస్తారు, ఆ సబ్జెక్ట్స్లో మనం ఎంచుకొని ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్స్ చూస్తే అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్, ఆంథ్రోపాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కామర్స్ అండ్ అకౌంటరీ, ఎకనామిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, జియోగ్రఫీ, జియాలజీ, హిస్టరీ, లా, మేనేజ్మెంట్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, మెడికల్ సైన్స్, ఫిలాసఫీ, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, స్టాటిస్టిక్స్, జియాలజీ అండ్ లిటరేచర్. సో ఈ సబ్జెక్ట్స్ నుంచి మనం ఎంచుకొని ఈ పేపర్ 8 అండ్ పేపర్ 9 ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. అంటే ఈ పేపర్ 8కి పేపర్ 9కి ఒక సబ్జెక్ట్సే ఎంచుకోవాలి. అంటే మనం ఈ అన్ని సబ్జెక్ట్స్ నుంచి మనం 2 సబ్జెక్ట్స్ ఎంచుకొని పేపర్ 8 అండ్ పేపర్ 9 ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో మనకు మెయిన్ ఎగ్జామ్లో టోటల్గా కలుపుకొని అన్ని పేపర్స్ కలుపుకొని మనకు టోటల్గా 1750 మార్క్స్ అనేది ఈ మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ అనేది ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ మెయిన్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళని ఇంటర్వ్యూకి కాల్ చేస్తారు. మెయిన్ ఎగ్జామ్లో అంటే ఇంటర్వ్యూకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్, ఈ ఐపీఎస్ జాబ్కి 200 వ్యాకెన్సీస్ ఉంటే ఇంటర్వ్యూకి 400 మెంబర్స్ని కాల్ చేస్తారు. సో ఈ ఇంటర్వ్యూ అనేది మనకు 275 మార్క్స్కి ఉంటుంది ఈ ఇంటర్వ్యూలో. ఈ ఇంటర్వ్యూ అండ్ ఈ మెయిన్ ఎగ్జామ్ టోటల్ మార్క్స్ని బట్టేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 275 మార్క్స్కి ఉంటుంది ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూలో మన యొక్క ఫిజికల్ అంటే మన యొక్క మెంటల్ అబిలిటీని క్యాల్కులేట్ చేస్తారు. మనం ఏ విధంగా ఒక టాస్క్ మనం ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాం అనే దీని మీద మన యొక్క యాప్టిట్యూడ్ని, మన మెంటల్ అబిలిటీని క్యాల్కులేట్ చేస్తారు ఈ ఇంటర్వ్యూలో. సో మనకు మెయిన్ ఎగ్జామ్లో 1750 మార్క్స్కి, ఇంటర్వ్యూలో 275 మార్క్స్కి టోటల్గా కలుపుకొని మనకు 2025 మార్క్స్ అనేది టోటల్గా ఈ ఐపీఎస్ ఎగ్జామ్
ఉంటుంది. సో ఈ 2075లో మార్క్స్ బట్టి మనకు ర్యాంక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అండ్ యూపీఎస్సీ ఎగ్జామ్లో మనకు ఐపీఎస్ఏ కాకుండా, అంటే ఒకవేళ మనం ఈ ఇంటర్వ్యూలో క్వాలిఫై అవ్వకపోయినంటే మనకు ర్యాంక్ తక్కువ వచ్చినా వేరే సర్వీసెస్లో కూడా ఇచ్చే అవకాశాలు ఉంటుంది. అండ్ ఓకే, అండ్ ఐపీఎస్సీ కావాలంటే మన యొక్క ర్యాంక్ అనేది ఎక్కువగా ఉండాలి. మన ర్యాంక్ బాగా వచ్చుంటే మనకు ఈజీగా ఐపీఎస్ జాబ్ అనేది మనకు ఈజీగా వస్తుంది. అండ్ ఎవ్రీ ఇయర్ ఈ యొక్క యూపీఎస్సీ నోటిఫికేషన్ అని ఎప్పుడు వస్తుందో కూడా తెలుసుకుందాం. సో మనకు ప్రతి సంవత్సరం కూడా ఈ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ప్రతి సంవత్సరం మనకు ఫిబ్రవరి లేదా మార్చ్లో మనకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది మనకు జూన్లో ఉంటుంది అండ్ రిజల్ట్ మనకు ఆగస్ట్లో వచ్చేస్తుంది. మళ్ళీ ఈ రిజల్ట్ని బట్టి మనకు మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ మెయిన్ ఎగ్జామ్ అనేది మనకు ఆ ఇయర్లోనే సెప్టెంబర్లో ఉంటుంది. సెప్టెంబర్లో ఎగ్జామ్ జరిగితే మనకు ఆ నెక్స్ట్ ఇయర్ జనవరిలో మనకు రిజల్ట్ వస్తుంది. మళ్ళీ ఇంటర్వ్యూ వచ్చి అంటే ఆ రిజల్ట్ని బట్టి మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఆ ఇంటర్వ్యూ వచ్చేసి మనకు నెక్స్ట్ ఇయర్లో జనవరి ఫిబ్రవరిలో ఈ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో మనకు టోటల్గా ఎగ్జామ్ ప్రాసెస్ అనేది 3 స్టేజెస్ ఉంటుంది. అండ్ ఆల్సో ఈ ఎగ్జామ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి, ఈ 3 స్టేజెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి మనకు 1 ఇయర్ పడుతుంది. అండ్ ఆల్సో మనకు ఇంకొకటి చెప్పలేదు మీకు ముందుగానే, ఎన్ని అటెంప్ట్స్ రాయవచ్చు అంటే మనం ఎన్నిసార్లు ఎగ్జామ్ రాయొచ్చు అనేది. ఓసీ అనేటువంటి ఓసీ క్యాడెట్ 6 టైమ్స్ అంటే 6 టైమ్స్ తన ఎగ్జామ్ రాయొచ్చు. 6 టైమ్స్ తర్వాత మన ఎగ్జామ్ రాయలేడు. నెక్స్ట్ బీసీకి 9 అటెంప్ట్స్ ఉంటాయి. ఎస్సీ అండ్ ఎస్టీకి తన యొక్క ఏజ్ లిమిట్ అంత వరకు తను అటెంప్ట్ చేసుకోవచ్చు ఎగ్జామ్ అనేటటువంటిది. అండ్ చాలామంది కొన్ని డౌట్స్ ఉంటాయి ఏంటంటే, 10th కాడ నుంచి ఇంటర్మీడియట్ కాడ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు అనేసి. సో వాళ్ళు 10th కంప్లీట్ అయిపోయిన తర్వాత నుంచి, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇది ఒక గట్టి ఫౌండేషన్ అవుతుంది మీరు ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే. 10th కాడ నుంచి ఇంటర్మీడియట్ కాడ నుంచి స్టార్ట్ చేస్తే ఒక గట్టి ఫౌండేషన్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచి కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.